2020 సింహ రాశి వారి ఫలితాలు ఉగాది నుండి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రాశి వారు ప్రతి ఆదివారం తలస్నానం చేయండి, తరువాత సూర్య నమస్కారం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. 2019లో ఈ రాశి వారు ఎన్ని కష్టాలు పడ్డారో 2020లో అంత లాభాలతో మీ జీవితం ఉండబోతుంది. ధనము, కీర్తి, గౌరవం, ఉద్యోగం, ఇలా ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఎదుటి వారిని నమ్మకండి, మీ పని మీరు చేసుకోండి. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా చూస్తారో వారే మిమ్మల్ని అనుసరిస్తారు. ఈ రాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, గృహ ప్రాప్తి కలదు, కోర్టు లావాదేవీలు అనుకూలిస్తాయి, గతంలో ఆగిపోయినటువంటి పనులు మళ్లీ కదలికలు మొదలవుతాయి, సంపూర్ణమైనటువంటి శుభకాలము, శుభయోగము, శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి, వ్యాపార విషయంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుంది, ఊహించని ఫలితాలు లభిస్తాయి, త్రిమూలకమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ రాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆదాయము బాగానే ఉంది కానీ దానికి మించిన ఖర్చులు అధికంగా ఉంటాయి, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, సంతాన పరంగా సంపూర్ణమైనటువంటి ఆనందము కలదు. 16, 17, 18 ఈ 3 రోజులలో ముఖ్యమైనటువంటి పనులు చేయకుండా ఉంటే మంచిది. ఈ రాశి వారు ఆదివారం రోజున సూర్య దేవాలయంలో సూర్యుని దర్శిస్తే సగం దోషాలు పోయి మీకు మంచి జరిగే అవకాశం ఉంది. కాషాయ రంగు, నారింజ రంగు, తెలుపు రంగు ఈ రాశి వారు తమతో ఉంచుకుంటే చాలా మంచి జరుగుతుంది. సింహరాశి వారి లక్కీ నెంబర్ 1. ఏదైనా మంచి పని మొదలు పెట్టేటప్పుడు 1 లేదా 10 లేదా 19 గాని మొదలు పెడితే తొందరగా శుభ ఫలితాలను పొందుతారు. లేనిపోని ఆడంబరాలకు పోయి చెయ్యని తప్పులకు నిందలు పడాల్సి వస్తుంది. తొందరపాటు పనులు చేయకండి, మీ ఆలోచనలే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అందరితో కలిసిమెలిసి ఉండండి. ఉగాది తరువాత చాలా చాలా మంచి యోగము కలదు. సింహరాశి వారు సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ధనం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి చెందిన విద్యార్థులకు ఆశించిన ఫలితాలు ఇస్తుంది. పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి లోటు ఉండదు. రాజకీయ పదవిలో ఉన్నవారు ఉన్నతి పదవి కోసం ఆరాట పడకండి. అలాగే మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు ఆ భగవంతునిపై భారం ఉంచండి. సో చూసారుగా ఫ్రెండ్, ఈ సంవత్సరం 2020 సింహరాశి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.